మరి ఇది సంబంధించిన ఎంట్రీలు రెండు రోజుల్లోగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం డాబా గార్డెన్స్ కార్యాలయానికి అందజేయాల్సి ఉంటుంది. మరి టగ్ ఆఫ్ వార్తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఈ కార్యక్రమం ఏర్పాట్లని పర్యవేక్షిస్తుంది. మరి ఇందులో మా ఉపాధ్యక్షులు నాగరాజ్ పట్నాయక్ గారు, అదేవిధంగా నానాజీ గారు, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్ గారు, కార్యవర్గ సభ్యులు, స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు, మరి మా కార్యదర్శి దుర్గారాధ నేతృత్వంలో అందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఈసారి 25 నుంచి 2 తేదీ వరకు స్పోర్ట్స్ స్టేడియం అండ్ నెహ్రూ స్టేడియంలో యథావిధిగా మొత్తం అన్ని ఈవెంట్స్ ఉంటాయి. షటిల్, క్యారమ్స్, షార్ట్ పుట్, అథ్లెటిక్స్ అండ్ క్రేజీ గేమ్ క్రికెట్ కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే గ్రౌండ్స్ అవైలబిలిటీ వల్ల కొంచెం తక్కువ టైము చెప్పాల్సి వస్తుంది. నిన్న కన్ఫర్మ్ అయ్యే 2 గ్రౌండ్లు కాబట్టి వీనంతవరకు యథావిధిగా గతంలో మనకి 12 నుంచి 15 జట్లు వచ్చేవి, ఆ జట్లే మళ్ళీ వస్తాయని ఆశిస్తున్నాం. మీరందరూ ఒక 2 రోజుల్లో మన విజిఎఫ్ మేనేజర్ గారు రమేష్ గారికి ఆ జట్లు వివరాలను అందజేయగలిగితే డ్రా చేసి మనం ఏ గ్రౌండ్లో ఎవరు మ్యాచ్ ఆడాలనేది త్వరలోనే తెలియజేస్తాం. ప్రతి సంవత్సరం మీరు చూపించిన కోఆపరేషనే ఈసారి కూడా చూపించి మనల్ని మరొక స్థాయిలో ఉంచాలని, మనొక స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనస్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ జరుగుతుంది. సో విశాఖపట్నం విశాఖపట్నం జర్నలిస్టులకున్న వేరు ప్రఖ్యాతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్ఎంటా చెందేవి కాబట్టి అందరూ దయచేసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ